గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇప్పటి వరకు అన్నీ కూడా 1-5 లెసన్స్ అన్నీ కూడా బతుకమ్మకు సంబంధించిన పాఠాలన్నీ కూడా నేర్చుకున్నాం. పదాలు చదువుకున్నాము, ఒత్తు పదాలు చదువుకున్నాము, వర్ణమాల, గుణింతాలు, మొన్న ఇచ్చినటువంటి హల్లుల ఒత్తులు కూడా మనము చదువుకున్నాము. అందరు రాశారు కదా ఎఫ్ఎన్లో హల్లులకు ఒత్తులు, కా ఒత్తు నుంచి రౌతి ఒత్తు వరకు. ఈరోజు లెసన్ నెంబర్ 6, 6వ పాఠం ఏంటి మనకి, అల్లో నేరేడల్లో. ఇంతకుముందు పాఠాలన్నీ కూడా బతుకమ్మకు సంబంధించిన పాఠాలైతే, మరి ఈరోజు చెప్పుకునేటువంటి పాఠము చెట్లకు సంబంధించినటువంటి పాఠం. చెట్టు అంటేనే చాలా మనకు చెట్టుతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చెట్టు మనకి ఏమేమి ఇస్తుంది, చల్లని నీడనిస్తుంది, మంచి ఆకులను ఇస్తుంది. ఆకులతోటి మనకు మందులు కూడా తయారు చేస్తారు, నీకు తెలుసు కదమ్మా, కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. చక్కటి ఆకులను ఇస్తుంది, చల్లని గాలినిస్తుంది, చక్కటి నీడనిస్తుంది చెట్టు. మనకు కావలసినటువంటి వస్తువులను కూడా మనము చెట్లతోటి, చెట్ల నుండి వచ్చేటువంటి కలపతోటి, కర్రతోటి మనము తయారు చేసుకుంటాము. ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి పండ్లను కూడా చెట్లు మనకు అందిస్తాయి. చూడండి ఇక్కడ ఇదేం చెట్టు అంటే నేరేడు చెట్టు. నేరేడు పళ్ళు చూసారా మీరు, బ్రింజాల్ కలర్లో ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ముఖ్యంగా అవి షుగర్ పేషెంట్స్ అయినా అందరూ తినేవే, వీళ్ళైతే ఎక్కువగా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అవి సీజనల్ ఫ్రూట్స్ అని ఉంటాయి. కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఏమో అన్ని కాలాలలో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఏ కాలం అనకుండా అన్ని కాలాలలో కొన్ని పండ్లు దొరుకుతాయి. కొన్ని పండ్లు ఆ సీజన్ను బట్టి చెట్లకు కాస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటిదే ఆ సీజనల్ ఫ్రూట్ అంటే ఈ నేరేడు పండ్లు అన్నమాట. ఇక్కడ చెట్టుకు చూడండి, నేరేడు పండ్లు అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా నేరేడు పళ్ళు, చెట్టుకు చక్కగా నేరేడు పళ్ళు అన్నీ కూడా కాసాయి. కొందరు ఇళ్లలో కూడా నేరేడు చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద నేరేడు పళ్ళను చూస్తూ ఉంటే మనకు వెంటనే వెళ్ళి తెంపుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి పాఠంలో ఇది నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టు పైన ఇక్కడ చూడండి బ్రింజాల కలర్లో చిన్న చిన్నగా నేరేడు పళ్ళు మనకు కనిపిస్తున్నాయి కదా. మరి ఈ నేరేడు చెట్టు కింద ఇద్దరు పిల్లలేమో చక్కగా నీళ్లు పోస్తున్నారు. ఒక అమ్మాయి ఏమో ఆ నీళ్లు కుండతో ముంచి, చెంబుతో ముంచి వీళ్లకు అందిస్తున్నది. వీళ్ళు చక్కగా చెట్లకు నీళ్లు పోస్తున్నారు. మనం కొన్ని నీళ్లు, ఒక కడివేడు నీళ్లు, కుండెడు నీళ్లు, చెంబడి నీళ్లు పోస్తే గనక ఆ చెట్లు పెరిగి పెద్దవయ్యి మనకు ఎన్నో అవి ఇస్తాయి కదా. అందుకే చెట్లను మనము ప్రతి ఒక్కరం కూడా ఇళ్లలో చెట్లను పెంచాలి కదమ్మా. సో ఒకసారి గేయం చదువుతాను చూడండి. అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లల్ల నేరాడి అల్ల నేరాడి, అల్లో నేరెడల్లో, పుట్టెడు ఉసుకెలా పుట్టినొక చెట్టు, అల్లో నేరెడల్లో, అల్ల నేరేడి కింద సల్లాని చెలిమే, అల్లే అల్లో నేరెడల్లో, పుట్టెడు ఉసుకెలా పుట్టినొక చెట్టు, అల్లో నేరెడల్లో, అల్ల నేరేడి కింద సల్లాని చెలిమే, అల్లే అల్లో నేరెడల్లో, సల్లాని చెలిమల్ల సద్దారగించి, అల్లో నేరెడల్లో, చెంబుతో నీళ్లు పోస్తే పచ్చాని చెట్టాయే, అల్లో నేరెడల్లో, అండతో నీళ్లు పోస్తే ఆకాశమంతాయే, అల్లో నేరెడల్లో, మీ ఇంట్ల రాజవ్వ పెళ్లిళ్ళ నాడు, అల్లో నేరెడల్లో, ఆ చెట్టు కట్టెలు పెళ్లి పీఠాలు, అల్లో నేరెడల్లో, ఆ చెట్టు ఆకులు పచ్చ తోరణాలు, అల్లో నేరెడల్లో. ఈ చెట్టు మనము ముఖ్యంగా చెట్లకు మామిడి చెట్టుకున్నటువంటి ఆకులనైతే మనము మామిడి తోరణాలుగా మనము
ప్రతి పండుగలప్పుడు ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మనము మామిడి తోరణాలను కట్టుకుంటాము, మామిడి ఆకులను తోరణాలుగా కట్టుకుంటాము. ఇంకా మరికొన్ని చెట్ల ఆకులను కూడా మనము పూజకు అలంకరణకు ఉపయోగిస్తాం. చూడండి, వీళ్ళు పుట్టెను ఉసుకెల పుట్టెనొక చెట్టు పుట్టెడు ఉసుకెల, అంటే ఉసుకె అంటే మట్టి అనమాట. మనం ముఖ్యంగా చెట్లు ఎక్కడ పెరుగుతాయి, కింద మట్టిలో పెరుగుతాయి. ఆ మట్టిలో ఒక చెట్టు మొలిసిందట. పుట్టడం అంటే మొలిసింది. పుట్టెనొక చెట్టు అల్లనేరేడి కింద సల్లాని చెలిమే. చెలిమే అంటే ఏంటమ్మా, నీటి గుంట అనమాట. ఆ సల్లాని చెలిమే, సల్లాని చెలిమెల్ల సద్దారగించి అల్లో నేరేడల్లో. సద్ది ఆరగించడం అంటే అక్కడ కూర్చొని తినేటువంటి ఆహార పదార్థాలు తిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంబుతో కానీ కుండతో కానీ ఆ చెట్టుకు, అక్కడ మూలిసినటువంటి చెట్టుకు వాళ్ళు నీళ్లు పోసారట. అండతో చెంబుతో నీళ్లు పోస్తే పచ్చాని చెట్టాయే, అండతో నీళ్లు పోస్తే ఆకాశమంతాయే. చూడండి, చిన్న గింజ, ఇంత చిన్నగా ఉన్నటువంటి గింజ, గింజ అంటే సీడ్ అనమాట. ఆ సీడ్ని మనం పెడితే గనక ఆ పెట్టి కొన్ని కొన్ని నీళ్లు పోస్తే చక్కటి చిన్న మొక్కలాగా పెరుగుతుంది. ఆ మొక్కకు అలాగే నీళ్లు పోస్తూ పోస్తూ ఉంటే చక్కటి పచ్చని చెట్టు మనకు ఏపుగా పెద్దగా ఆకాశం అంతా పెరిగి మనకు ఎన్నో అందిస్తుంది. చల్లని నీడను, మంచి గాలిని, స్వచ్ఛ గాలిని కూడా కలుషితం కాకుండా చెట్లు చేస్తాయి, తెలుసు కదా. అండతో నీళ్లు పోస్తే ఆకాశం అంతాయే. ఆకాశం అంటే చాలా ఎత్తుకుంటది కదా, మరి అండ అంటే బిందె లాంటిది అనమాట. బిందెతో నీళ్లు పోస్తే గనక చాలా పెద్దగా ఆ చిన్న మొక్కనే మహావృక్షంగా పెరుగుతుంది, పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. మా ఇంట్లో రాజవ్వ పెండ్లిల్లన్నాడు. మన ఇంట్లో పెళ్ళి ఉంటే గనక ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోడానికి ముఖ్యంగా పీటలు వేస్తారు కదా. మరి ఆ పీటలు దేంతో తయారు చేస్తారమ్మా, చెక్కతో తయారు చేస్తారు. మరి అలాంటి పీటలు మనకు చెట్లు ఇస్తాయన్నమాట. ఆ చెట్టు ఆకులు పచ్చ తోరణాలు, పచ్చటి తోరణాలు. ఆకులు ఏ రంగులో ఉంటాయి, పచ్చని రంగులో ఉంటాయి, గ్రీన్ కలర్లో. ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆకులన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఇంటి ముందర చక్కగా తోరణాలు కట్టి అలంకరిస్తే ఆ ఇల్లు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ఈ గేయం చక్కగా నేర్చుకోండి. ఒకసారి పదాలు చదువుదాం. ఇదేం చెట్టమ్మా, నేరేడు చెట్టు అనమాట ఇది. ఇక్కడ చూడండి, నేరేడు పళ్ళు ఉన్నాయి. ఫస్ట్ వన్, నేరేడు. నాకెత్వ దీర్ఘమిస్తే నే, రాకెత్వ దీర్ఘమిస్తే రే, డా కొమ్మిస్తే డు, నేరేడు. చాకేత్వమిస్తే చే, యాగుడిస్తే లీ, మాకేత్వమిస్తే మే, చెలిమే. చాకేత్వమిస్తే చే, చేకి సున్నా పెడితే చెం, బా కొమ్మిస్తే బూ, చెంబు. నాగుడి దీర్ఘమిస్తే నీ, లా కొమ్మిస్తే లు, అలా అలా లూకి లావర్తిస్తే లు, నీళ్ళు. పా, చాకి చావర్తిస్తే చ, నాగుడిస్తే నీ, పచ్చని. రాగ్దీర్ఘమిస్తే రా, జా, వాకి వావర్తిస్తే వా, రాజవ్వ. కా, టాకేత్వమిస్తే టే, టేకి టావర్తిస్తే టే, లా కొమ్మిస్తే లు, కట్టెలు. ఆక్సునా పెడితే అం, డా, అండా. అకేత్వమిస్తే పే, పేక్సునా పెడితే పెం, డగుడిస్తే డి, డికి లావర్తిస్తే గ్లీ, పెన్లి. పాగుడి దీర్ఘమిస్తే పీ, టా, లా కొమ్మిస్తే లు, పీటలు. ఆ, కా కొమ్మిస్తే కు, లా కొమ్మిస్తే లు, ఆకులు. టాకు ఉత్వ దీర్ఘమిస్తే తో, రా, నాకు దీర్ఘమిస్తే లా కొమ్మిస్తే లు, తోరణాలు. చకేత్వమిస్తే చే, టా కొమ్మిస్తే టు, టూకి టావర్తిస్తే టు, చెట్టు. ఆ, కాకు దీర్ఘమిస్తే కా, సాక్సునా పెడితే సం, ఆకాశం. మనం ఆల్రెడీ ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు నేర్చుకున్నాం కదమ్మా. ఈ చెట్టు ద్విత్వాక్షర పదము, నీళ్లు ద్విత్వాక్షర పదము, పచ్చని, రాజవ్వ, కట్టెలు ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు.
ఇది ఒక్కటి మాత్రము సంయుక్త అక్షర పదం. ఎందుకంటే డ అనే హల్లుకు లా అనే హల్లు ఒత్తు చేరింది కాబట్టి ఇది ఒక్కటి మనకు సంయుక్త అక్షర పదం. ఈ పదాలను చక్కగా మీరు చదవండి, ఇచ్చిన వర్క్ను FN లో రాయండి, గేయాన్ని శ్రద్ధగా నేర్చుకోండి అమ్మా. ఓకే.